ఏసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. ఏసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. తీరని నష్టాలే రాని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు. లోక రక్షకుడు అనుమా టీవీ కార్యక్రమమునకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు మా తండ్రి గారు దైవ సేవకులు డాక్టర్ లూక్ గారు దైవ వర్తమానం అందిస్తారు. మనము శ్రద్ధగా విని దైవ ఆశీర్వాదములు పొందుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో లోకరక్షకుడు అనేటువంటి కార్యక్రమం తరపున మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మీరందరూ బాగున్నారని ఆశిస్తూ తలస్తూ మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన పరిచర్యను మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. మీరు ప్రార్థించు ఉన్నారు కాబట్టి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. ఈ దినాన్ని మన ధ్యానాంశం దేవుని పనిలో నీ పాత్ర. దేవుని పని చాలా విలువైనది, ప్రాముఖ్యమైనది, చాలా గొప్పది అని దైవవాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అందువల్ల ఈ గొప్ప పనిలో నీ పాత్ర ఏమిటో, లేదా మన పితరులు ఏ విధముగా దేవుని పని కొరకు పనికొచ్చినారు, ఏ విధమైనటువంటి భయముతో ఆసక్తితో వారు ప్రభు కొరకు పనిచేశారు అని వారి యొక్క జీవిత విశేషాల నుండి మనం నేర్చుకుంటూ మనము ప్రభు కొరకు మరి అట్టి ధన్యతలో వాడబడి గొప్ప ఆశీర్వాదాలు మనం అందుకొని ప్రభు కొరకు బలమైన కార్యాలు నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా జరగాలని నేను ఆశపడుతూ ఈ యొక్క సందేశాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. దేవుని పనికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. దేవుని ఇంటి పని, లేదా దేవుని సంఘం యొక్క పని, దేవుని తోటలో పని అని. అయితే అనేక మందికి వారి సొంత పనులు ఎక్కువైపోయినాయి, లేదా సాతాను సంబంధమైనటువంటి కార్యాలు లేకుంటే పనులు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అయితే ప్రభు బిడ్డలుగా మనము మన సొంత పని కంటే దేవుని పని కొరకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అందువల్ల ఆమె పని చేయకుండా భోజనము చేయదు అనే సామెతలు 31:27 మనం చూస్తున్నాం. ఒకనొక సందర్భంలో ప్రభు కూడా చెప్పిన మాట ఏమంటే, నేను నా తండ్రి పని మీద ఉండవలసి ఉన్నదని మీరు ఎరుగురా అని లోక 2:49 చూస్తున్నాం. ప్రభుకే ఆ భారం ఉన్నది. ప్రభు ఏనాడు కూడా తన సమయాన్ని పాడు చేసుకున్నట్లుగా కానీ, అనాలోచనగా గడిపినట్టుగా కానీ ఎక్కడా మనం చూడలేదు. అతడు రోజంతా ప్రభు కొరకు, దేవుని కొరకు, దేవుడు తన మీద పెట్టినటువంటి భారాన్ని, పని భారాన్ని ఆయన ఇతరులతో పంచుకుంటూ రాత్రంతా కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనము వాక్యాన్ని బట్టి, మనము తన జీవితాన్ని బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు తన పనిలో ఎవరికి ఎలాంటి అవకాశాలు ఇచ్చారు, అయితే ఆ తరుణాన్ని మన పితరులు ఎలా వాడుకున్నారు, దానివల్ల మనం నేర్చుకునే పాఠములను మనము గమనించి ఆధ్యాత్మికంగా బలపడాలి అని ఆశపడుతున్నాను. మొదటగా నోవహు అతడు నిర్మించిన ఓడను గురించి మనం ఆలోచన చేద్దాం. Adikandam 6:5-7 ఈ సందర్భంలో మనం చదువుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి,
తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పశ్చాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నాను అనెను. అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయను. ఇదే సందర్భంలో ఆదికాండం 6:14 కూడా మనం చూద్దాం. చితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. నోవహు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాము. ఆయన దినాలలో భూమి బొత్తిగా చెడిపోయింది అని ఉంది. ఆయన దినాలలో భూమి బొత్తిగా చెడిపోయింది అని అంటే అర్థం ఏమంటే నరులందరూ కూడా పాడైపోయిన వారుగా ఉన్నారు, తమ మార్గములను చెడిపివేసుకున్న వారుగా ఉంటున్నారు. అలాంటి దినాలలో నోవహు నీతిమంతుడుగా, నిందారహితుడుగా, దేవునితో నడిచినవాడుగా దైవాక్యం సెలవిస్తుంది. భూమి పాడైపోయింది, ప్రజలు పాడైపోయారు, కాబట్టి దేవుడు వారిని తుడిచివేస్తాను అనేటువంటి ఒక బాధకరమైనటువంటి విషయాన్ని ప్రకటన చేశాడు. అయితే ఆయన కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకొరకు ఆయన చెప్పిన మాట ఏమంటే, నీ కుటుంబమున కొరకు, నీ కొరకు ఒక ఓడను నిర్మాణము చెయ్యి అని అన్నాడు. అయితే అదే సమయంలో ఒక విషయాన్ని నోవహుకు ప్రకటన చేశారేటంటే, గత దినాలలో ఎన్నడూ వినని చూడని ఒక విషయాన్ని దేవుడు నోవహుకు ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాడు. హెబ్రీయుల రాసిన పత్రిక 11:7 విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. నోవహుతో ప్రభువు చెప్పిన మాట ఏమంటే, నీవు నీ కుటుంబము కొరకు ఒక ఓడను తయారు చేసుకోమని అన్నాడు. చూడండి, దేవుడు నీతిమంతుల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో. లోకమంతా పాడైపోయినా, లోకమంతా తన ఎదుటి నుండి తుడిచివేస్తాను అని సంతాపము పొంది ఒక నిర్ణయం తీసుకున్న నోవహును మాత్రం, తన కుటుంబాన్ని మాత్రము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆ విపత్తు నుండి వారిని తప్పించాలని ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకు ఒక ఓడను తయారు చేసుకోమని అన్నాడు. ప్రేర ఓడ ఎందుకు అని అక్కడ ఆలోచన చేస్తే, వాస్తవానికి ఓడ ఎందుకు తయారు చేయాలి అని అంటే, ఒక విపత్తు రాబోతుంది, ఒక ప్రళయం రాబోతుంది. ప్రేర 40 పగలు రాత్రి ప్రచండ వర్షము భూమి మీదకి రాబోతుంది. దాన్ని బట్టి వృక్షాలు, పర్వతాలు తేలిపోయి మరి కనపడవు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో నోవహు తన కుటుంబము, ఇంకా ఎవరైనా సరే వారి జీవితంలో మార్పు కలిగితే అట్టి వారందరికీ కూడా రక్షణ కొరకు, లేకుంటే వారిని భద్రపరచుకోవటానికి దేవుడు ఏర్పాటు చేసినట్లుగా ఆ విధముగా ఓడ నిర్మాణం కావాలని నోవహుతో దేవుడు పలుకుతున్నాడు. అంతవరకు వారు భయంకరమైన వర్షం అంటే వారికి ఏం తెలియదు. అందువల్ల గతములో చూడని విషయాలను దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. అయితే గతములో ఎన్నడూ వినని విషయము, చూడని విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు మనం నమ్మగలగాలి కదా. కానీ నోవహు జీవితంలో మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని చెప్పిన ఏ మాట అయినా సరే అది 100 నమ్మేటువంటి విశ్వాసము గలవాడు. అందువల్ల దేవుని వాక్యం ఏముందంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుట అసాధ్యం. నోవహు వాడును నిర్మాణం చేయడం మాత్రమే కాదు, ఇలాంటి భయంకరమైనటువంటి విపత్తు రాబోతుంది, ఆ విపత్తు తప్పించుకోవాలని అనుకుంటే వాడ నిర్మాణము కావాలి. నిర్మాణము కావడం మాత్రమే కాదు, ఆ వాడలోనికి మీరందరూ రావాలి అని అతడు ప్రకటన చేస్తున్నప్పుడు చాలామంది హేళన చేశారు, అపహాస్యం చేశారు. అతని మీద ఎంతో చులకనగా మాట్లాడుతూ ఇతనికి పిచ్చి పట్టిందని, మతి భ్రమించిందని
కొంతమంది రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఎందుకంటే వారి దృష్టికి ఆ సత్యము అది వింతగా ఉంది, అది ఎన్నడూ మేము వినలేదంటున్నారు. అవును, నిజమే, ఎన్నడూ నువ్వు వినలేనంత మాత్రాన సత్యము సత్యము కాకపోదు. అందువల్ల యేసు ప్రభును గురించి చెప్పినా కూడా యేసు ప్రభు మళ్ళీ వస్తున్నాడు, మనం ఆయన వచ్చేసరికి మన పాపాలు ఒప్పుకొని ఆయన రక్తంతో మనం కడగబడి పాపక్షమాపణ పొంది మనము దైవ కుటుంబంలో చేర్చబడితేనే తప్ప మనం ఆయన రాకడలో ఎత్తబడలేము అని చెప్తే అనేక మందికి విడ్డూరంగా ఉంది, వింతగా ఉంది. మేము తెలియజేసిన సమాచారము ఎవడ నమ్మెను, అది ఎవరు ఖాతరు చేయట్లేదు. అందువల్ల సువార్తను ఎవరు నమ్మట్లేదు, సువార్తల ద్వారా ఎవరు విశ్వాసం ఉంచట్లేదు. అందుకే వారు మరి వారి నాశనానికి వారే ఉత్తరవాదులు అని దైవ గ్రంథం సెలవిస్తుంది. అందువల్ల నోవహు గమనించిన సత్యం, ఎందుకు నీతిమంతుడయ్యాడు, ఎందుకు నిందారహితుడే అయినాడు, అలాంటి ప్రపంచంలో అలాంటి మూర్ఖతరములో ఎందుకు అనగా ప్రభు యొక్క వాక్యమందు విశ్వాసం ఉంచిన వాడు, నిండు హృదయముతో అంగీకరించిన వాడు కాబట్టి అతడు నీతిమంతుడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రభు అతనిని ఆ సత్యాన్ని ప్రకటన చేయమన్నాడు. ఆహా ప్రియారా, ఆ గతంలో వినని చూడని విషయాన్ని ప్రకటన చేయడం అంటే ఎంత ధైర్యము కావాలి. ప్రేమైన బిడ్డారా, అయినప్పటికీ ప్రకటన చేశాడు. అయితే నిర్మాణము జరిగింది, ప్రకటన జరిగింది, అందరూ ఆ ఓడలోనికి రావాలని ఆహ్వానం జరిగింది, చివరికి ఎవరూ రాకపోతే ఆయన ఆ ద్వారము మూసి దాని తాలూకా తాలపు చేయని పట్టుకుపోయారు. ప్రేమని బిడ్డారా గమనించండి, ప్రభు చెప్పినట్లుగానే మరి ప్రళయం వచ్చింది, 40 దినములు పగలు రాత్రులు ప్రచండ వర్షము కురిసింది, అందువల్ల భూమి మీద ఉన్న జనము సమూల నాశమైపోయారు. కానీ వాడలో ఉన్నవారు మాత్రమే వారు ఆ వర్షం యొక్క తాకిడికి, ఆ యొక్క ఆ ప్రచండ వర్షం యొక్క తాకిడికి వారు ఏమీ కూడా డిస్టర్బ్ కాలేదు. ప్రియారా, వారు ఎంతో క్షేమముగా ఉన్నారు. దాని అర్థం ఏమంటే ఆ ఓడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నది. అనగా నోవహు దేవుడు చెప్పినట్లుగా చేశాడు. అయ్యా ఈ మాట చెప్తే అందరూ నన్ను కొడతారండి, తిడతారండి, అవమానపరుస్తారండి, గేలి చేస్తారండి, నేను చెప్పలేనండి, వర్షం అంటే ఏటండి, వరద అంటే ఏటండి, తుఫాన్ అంటే ఏటండి, వాడ తేలిపోవడం ఏంటండి అని అడుగుతారండి, నేనేం చెప్పాలండి అని అనలేదు. ప్రభు చెప్పింది చేశాడు. ఆయన మీతో చెప్పినది చేయుడి. దేవుని బిడ్డగా నీవు నేర్చుకోవలసింది ఏమంటే, శ్రమలు రాని, కష్టాలు రాని, వ్యతిరేకత రాని, యేసుక్రీస్తు అనే వాడలోనికి వస్తేనే ఏ జనమైనా ఏ వ్యక్తి అయినా రక్షణ పొందుతాడు, రేపు అనే రాకడలో విపత్తును తప్పించుకొని ఎత్తపడతాడు, యుగ యుగాలు ప్రభుతో ఉంటారు. ప్రేమని బిడ్డారా, ఆయన చెప్పింది నువ్వు చేయగలవా? ఆయన ప్రకటనకు నువ్వు లోబడగలవా? ఆయన ఆహ్వానాన్ని నువ్వు అందుకోగలవా? నోవహు దినాల్లో ఎవరూ అందుకోలేదు, అందరూ సమూల నాశనం అయిపోయారు. వాడలోనికి వచ్చిన వారు మాత్రమే వారు రక్షణ పొంది మరణమును దాటిపోయిన వారుగా కనిపిస్తున్నారు. అందువల్ల ప్రేమైన స్నేహితుడా, ఆయన చెప్పిన పని నువ్వు చేస్తావా? నోవహు చేశాడు, ఆయన చెప్పిన పని చేశాడు. అతడు తన కుటుంబము ఎంతో క్షేమంగా ఉన్నారు. వాడలో ప్రవేశించిన ప్రతి జంతువు కూడా క్షేమంగా ఉన్నట్లుగా వాక్యము సెలవిస్తుంది. అందువల్ల మనం భద్రముగా ఉండాలి అని అనుకుంటే ఎంత కష్టమైనా ఎంత వ్యతిరేకత అయినా ఆయన చెప్పింది మనం చేసే అనుభూతిలోనికి మనం రావాలి. దేవుని పనిలో ఏ విధముగా మోషే ఇస్రాయేల్ ప్రజలు వాడబడినారు అనే సత్యాన్ని కూడా మనము గమనించాలి. నిర్గమకాండం 25:8 నిర్గమకాండం 25:40 కూడా మనం చూద్దాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. 40 చదువుదాం. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. ప్రభు మోషే ద్వారా ఇస్రాయేల్తో మాట్లాడుతున్నాడేమంటే, నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకు ఒక నివాస స్థలమును ఏర్పాటు చేయాలి, నిర్మించాలి అని అన్నాడు. ప్రభు చెప్పిన పని అది.
మేము నిర్మించేది ఏంటండి అని అంటే కుదరదు. అక్కడ ప్రభు చెప్పాడు ఆ పని నువ్వు చేయాలి. ఎందుకు అని అంటే ఆయన మీతో నివాసం చేయబోతున్నాడు, మీతో మాట్లాడబోతున్నాడు, మీకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాడు. కాబట్టి ఆయన మీతో చెప్పినది చేయుడి. మోషేతో కూడా ప్రభు చెప్పిన మాట మనం విన్నాం 25:40 వచనంలో, కొండ మీద నీకు కనపరచబడిన వాడి యొక్క రూపము చొప్పున చేయుటకు నువ్వు జాగ్రత్త పడాలా. నువ్వు జాగ్రత్త పడాలా మోషే, నీ ఇష్టం వచ్చినట్టు ఏదో చేసేయకూడదు, నువ్వు అనుకున్నట్లుగా చేయకూడదు, నేను చెప్పినట్లుగా చేయాలి. ఆయన మీతో చెప్పినది చేయుడి, జాగ్రత్త సుమా. అందువల్ల ప్రభు పని చేసేటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క సేవ చేసేటువంటి వారు, దేవుని యొక్క మందిరాన్ని కట్టేవారు, మందిరాన్ని కట్టడం అంటే 4 గోడలు కట్టడం కాదు, అంటే ఆత్మల కట్టేవారు, కుటుంబాల కట్టేవారు, సేవను కట్టేవారు, పడిపోయిన వారిని నిలబెట్టేవారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ మాట జాగ్రత్త, నీ సాక్ష్యం జాగ్రత్త, నీ చూపు జాగ్రత్త, నీ నడవడి జాగ్రత్త, ప్రేమని పెట్ట చాలా జాగ్రత్త. నువ్వు జాగ్రత్త పడవాలి. ప్రభు నీకు సంఘమును, సేవను ఎలాగూ కట్టాలి, సేవకుడిగా నీవు ఎలాగుండాలి, సేవకుడిగా నీ యొక్క బాధ్యత ఏమిటి, సేవకుడిగా నీవు ఎలా తగ్గించుకోవాలి, సేవకుడిగా నీవు ఎలా మాట్లాడాలి, సేవకుడిగా ఇతరులను ఎలా ప్రేమించాలి, సేవకుడిగా నీవు ఎలాగా ఓర్చుకోవాలి, ఎలా ప్రార్థనాపరుడిగా ఉండాలి, ఎలా వాక్యాన్ని ధ్యానించాలి, ఎలా వాక్యాన్ని బోధించాలి. జాగ్రత్త సుమా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మన ఇష్టం వచ్చినట్లుగా సేవ చేస్తే ఆయన నామానికి అవమానము, 2 నీ సేవలో నువ్వు వర్ధిల్లలేవు, 3 అనేకమైన శ్రమల పాలైపోతావు, ఉపయోగం లేదు నీ సేవ, ఆయనకి మహిమ రాదు. అందువల్ల జాగ్రత్త సుమా, ఒక విశ్వాసిగా నీ ఇంటిని నువ్వు కట్టుకోవాలి. నీ ఇల్లు కట్టబడితే సంఘం కట్టబడుతుంది బిడ్డ. నీ బిడ్డలు సాక్ష్యం కలిగిన వారైతే అది దేవునికి మహిమ. నీ జీవిత భాగస్వామి సాక్ష్యం కలిగిన వారైతే అది దేవునికి మహిమ. మీ ఇంటిలో దేవునికి మహిమ ఉంటే, మీ ఇంటిలో ప్రార్థన వినబడితే, మీ ఇంటిలో వాక్యము ధ్యానము వినబడితే అది దేవునికి మహిమ. అందువల్ల కట్టబడుట, ప్రభు కొరకు నీ ఇల్లు కట్టబడాలి, ఆత్మీయ ఇల్లు. ప్రభు కొరకు నీ సేవ కట్టబడాలి, జాగ్రత్త సుమా. అందువల్ల ఆయన ఏమి చెప్పాడో, సేవకు పరిధులేమిటో, సేవకు హద్దులేమిటో, సేవలో నీ బాధ్యత ఏమిటో నువ్వు గమనించాలి, జాగ్రత్త సుమా. వాక్యం ఏమి చెప్తుందో దాన్ని చక్కగానే జీవితంలో అనుసరించడానికి నువ్వు జాగ్రత్త పడాలి అని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రభు మోషే ద్వారా ఇశ్రాయేలుతో ఏమి చెప్పాడు, మోషేతో ఏమి చెప్పాడు, వారు అలాగూ చేసినట్లుగా దైవవాక్యము సెలవిస్తుంది. నిర్గమకాండము 40:16 వచనాన్ని కూడా మనం చదువుదాం. మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను, అలాగుననే చేసెను. దేవుడు చెప్పినటువంటి ఆ కార్యములను భయముతో భక్తితో చేసిన అనుభవాలు ఇశ్రాయేలు చేశారు. అలాగా మోషే అలా చేశాడు. అందువల్ల ప్రత్యక్షపు గుడారం నిర్మాణంలో వారెంతో భయముతో ప్రభు చెప్పిన పద్ధతిని బట్టి వారు చేశారు. అందువల్ల ప్రభు వారి మధ్య నివాసం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు వారితో మాట్లాడినట్లుగా, ప్రభు వారిని దర్శించినట్లుగా, ప్రభు వారిని బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమని బిడ్డారా, అందువల్ల ఆయన మీతో చెప్పినది చేయుడి. అప్పుడు మనము దేవుని కార్యాలు చూస్తాము. మన ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు, జాగ్రత్త సుమా. మరి ఒక విషయం ఏమంటే, 2:11 సొలొమోను నిర్మించిన ఆ మందిరము రాజనగర కొరకు మనము చదువుదాం. ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి, యెహోవా మందిరమందును తన నగరునందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించెను. సొలొమోను ప్రభువునకు అతి ప్రియుడు. దావీదు తర్వాత సింహాసనమునకు వచ్చినవాడు. దావీదు ప్రభువును బట్టి, దేవుని బట్టి సొలొమోను ఎలాగుండాలో అని చక్కగా ఆ యాత్ర ముగించే ముందు అతనికి ఉపదేశం చేశాడు. అందువల్ల సొలొమోను ప్రారంభ దశలో చాలా భక్తిగా, ప్రభుకిష్టుడిగా జీవించాడు. ప్రేమని బిడ్డారా, మరి
ఆ మందిరమును రాజనగరం కట్టించినప్పుడు అక్కడ ఒక మాట మనం చూస్తున్నామేమంటే ఏ లోపము లేదు. అంటే దేవుని పని జరిగించుటలో ఏ లోపము లేకుండా అతడు చేయబడిసిన దాంట్లో ఎలాంటి అశ్రద్ధ లేకుండా ఎలాంటి లోపము లేకుండా నిండు హృదయముతో నూటికి నూరు పాళ్ళు ఏ విధముగా ఎక్కడ పని ఎలా జరిగించాలో దేవుని మహిమార్థమై అలాగూ పని జరిగించి నెరవేర్చినట్లుగా చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. దేవుని పనిలో నీ పాత్ర ఏ లోపము లేకుండా చేయగలవా? ఆయన చెప్పింది చేయగలవా? ఆయన మందిర సేవను నీవు జాగ్రత్తగా చేయగలవా? ప్రజలు వ్యతిరేకించవచ్చు. నోవహును వ్యతిరేకించారు. ఏమి ఎప్పుడు చూడని సంగతులు చెప్తున్నావేటి? మేము ఎర్రోలు అనుకుంటున్నావా? మమ్మల్ని అవ్వాసం చేస్తున్నావేటి? నీకు పిచ్చి పట్టిందా? వ్యతిరేకత వచ్చిన దేవుడు చెప్పిన మాటను తూచా నమ్మాడు, అలాగే జరిగించాడు, అలాగే నిర్మించాడు, విపత్తును తప్పించుకున్నాడు, రక్షణ పొందిన వాడై ప్రియర దేవుని మహింపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. లోపము లేకుండా ప్రభు పని, నీ వంతులో లోపము లేకుండా, నువ్వు చేసే పనిలో లోపము లేకుండా నమ్మకంగా ప్రభు కొరకు పని చేయగలవా తేన బిడ్డ? దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. ప్రియరా, దేవుని పనిని గురించి మనం మాట్లాడినప్పుడు నెహెమ్యాను తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాలి మనం. నెహెమ్యా దేవుని కొరకు నిలబడి ఆసక్తిపరుడై పడిపోయినటువంటి గోడలు నిర్మించుటలో, కాల్చబడిన గుమ్మములు నిలబెట్టుటలో ప్రియరా ఎంత త్యాగమైన, ఎంత సవాలైన, ఎంత భారమైన, ఎంత వ్యతిరేకతైన, శత్రువు అడుగడుగున ఆటంకము కలిగించి అడ్డుకట్ట వేసిన, ప్రభువును చూచినాడు, త్యాగము చేసినాడు, ప్రార్థన చేసినాడు, ప్రజలకు పిలుపిచ్చాడు. కట్టుదమ్మురండి, దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సేవ కట్టుటలో అలాంటి త్యాగం ఉండాలి, అలాంటి ధైర్యం ఉండాలి, అలాగ అడుగు ముందుకు వేయాలి. సాతానుడు ఎన్ని అవాంతాలు అడ్డు గోడలు పెట్టినా ప్రభు మన పక్షంగా ఉన్నాడు. యుద్ధము యెహోవాదే. నెహెమ్యా జీవితంలో అలాంటి సాహసోపేతమైనటువంటి సవాలును చూస్తాము. సేవ కూడా అలా నిలబడగలవా ప్రభు కొరకు? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమటువంటి సోదరి సోదరుడా, దేవుడు చెప్పినటువంటి పనిని ఒక వ్యక్తి అతడు చేయలేకపోయాడు. యోన దేవుని చేత హెచ్చరిక చేయబడి నినివేకి వెళ్ళమన్నాడు. దాని దుర్గతి చాలా గొప్పది అని ప్రకటన చేయమన్నాడు. అయితే అక్కడికి వెళ్ళి ఆ మాట చెప్పలేక భయపడిపోయి అతడు తర్షీషుకు వెళ్ళేటువంటి వాడు ఎక్కువ వెళ్ళిపోతున్నాడు. ఎంత అవిధేయత బిడ్డలారా గమనించండి. ప్రభు నీకు ఒక పని చెప్పాడు, దేవుని యొక్క వార్తను అక్కడ ప్రకటించమన్నాడు. అయితే వారు దుర్వార్తను చెప్పి వారు వ్యతిరేకిస్తారు, లేకపోతే కొడతారో, తిడతారో, అవమానపరుస్తారో, చంపుతారో అని ఏమనుకున్నాడు. అందుకొరకు వేరే దారిని వెళ్ళిపోతున్నాడు. ప్రభు నీకు ఒక భారాన్ని పెట్టాడు. శ్రమ అయినా, కష్టమైనా, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, లేమైనా, ఏదైనా సరే ప్రభు పనిలో నీ పాత్ర ఏమి? అనుకూలంగా ఉంటే వెళ్తావు, నీకు అందరూ అవహానం పరిగితే వెళ్తావు, లేకపోతే నేను గొప్ప చేస్తే వెళ్తావు, ఏదైనా మేలు కలిగితే వెళ్తావు, కానీ ఏదైనా శ్రమ కలిగితే వెళ్ళవా? యోనా జీవితంలో ప్రభు మనకు పాఠం నేర్పిస్తున్నాడు. సవాలు, నిన్ను వెళ్ళమన్నాడంతే నువ్వు వెళ్ళాలి. ఇంకొక చోట వెళ్ళాడు, కష్టాలు పాలయ్యాడు, సిగ్గు తెచ్చుకున్నాడు. మరలా ఆ స్థలమునకు నినివేకి వెళ్ళక తప్పింది కాదు. అయినా ప్రభు కనికరించి వాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. ప్రేమని బిడ్డారా, సువార్తను ప్రకటించడంలో నీ పాత్ర ఏమి? దేవుని పనిలో సువార్త ప్రకటించడంలో నీ పాత్ర ఏమి? మార్కు సువార్త 16:15 ఒక మాట ఉన్నది, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇక్కడ ప్రభు చెప్పిన పని యోనాకి కూడా వెళ్ళి ప్రకటించమన్నాడు, నోవాహుతో కూడా వెళ్ళి ప్రకటించమన్నాడు. ప్రియరా చూడండి, ప్రకటించాలి కొన్ని విషయాలు.
ప్రభువును గురించి ప్రకటించాలి, సువార్తను గురించి నువ్వు ప్రకటించాలి, నశించిపోయే వార్తను గురించి నువ్వు ప్రకటించాలి. రాబో ఉగ్రత ఎవడు తప్పించుకోగలడు? ఈ ప్రపంచం మనం చూచే ఈ భూమి ఆకాశం రేపు ఉండదు, నాశనమైపోద్ది, అగ్నిచేత దహించబడుతుంది. ప్రేమైన బిడ్డలారా, అందువల్ల ప్రతి వాడు కూడా రక్షణ పొందినట్లు క్రీస్తు అనే వాడలోనికి రావాలి, రక్షణ పొందాలి, పాపక్షమాపణ పొందాలి, దైవ కుటుంబంలో చేర్చబడాలి. అందువల్ల అలా జరగాలి అని అంటే సువార్త ప్రకటింపబడాలి, వెల్లుడి ప్రకటించుడి. అందువల్ల